రైతు ప్రభుత్వం అంటూ గద్దనెక్కిన టిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం కల్లాల వద్ద రైతులను పరమార్శించడం లేదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తాలో మెదక్ చేగుంట రహదారిపై మొలకెత్తిన వరి ధాన్యంతో కాంగ్రెస్ ఆద్వర్యంలో రైతులు ధర్నా రాస్తా రోకో చేపట్టారు. అలాగే సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యదర్శి పోతురాజు రమణ మాట్లాడుతూ కనీసం లారీలను సమకూర్చని దీనస్థితిలో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. అధికారుల స్పందన లేదు, ఎమ్మెల్యేలు ఎంపీల పరమార్శ లేదని ఇదేనా రైతు ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లి ధర్నాలు నిర్వహించడం కాదు, తెలంగాణ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంచి మొత్తము అడ్డడుగు చేస్తా ఉన్నది కేసీఆర్ గారు. మరి ధాన్యం కొనడానికి ఇక్కడ ధర్నా చౌక్ లో ధర్నా చేసాడు, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి కూడా ధర్నా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కొనమంటే పెద్ద గొప్పగా చెప్పి నేనే కొంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం కొంటామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇలా రైతులు మొత్తం నాశనం అవుతా ఉన్నారు. కళ్ళాలలో వర్షాలు పడి మొత్తం వర్ధన మొలకలు వస్తా ఉన్నాయి. కనీసం లారీలు అరేంజ్ చేసుకోవడం లేదు, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదే విధంగా మరి కాంటలో కూడా 40 కిలోల బస్తాకు 43 కిలోల కింద దోపుకొని రైతులు మోసం చేస్తా ఉన్నారు. ఇప్పుడు అదే విధంగా మరి రైతు పిల్లలకు పంపించిన తర్వాత కూడా కాంటలు కానీ లారీలు కానీ 3 రోజుల దాకా అసలు ఖాళీ అయితే లేదా? రైతులు చాలా ఇబ్బంది, 4 నెలల నుంచి కష్టపడి పంట పండి తీసుకొచ్చి కళ్ళాలో కొడిన తర్వాత వర్షాలు పడి మళ్ళీ వారం 15 రోజుల నుంచి మళ్ళీ ఇక్కడ కళ్ళాలో లేచుతా ఉన్నారు. రైతు చేసిన రాజ్యం ఎద్దేసిన రాజ్యం రైతు చేసిన మొక్క ఎప్పుడు ముందుకు పడదు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కొద్ది తొందరలో పడే రైతుల ఆధ్వర్యంలో పెద్ద చూస్తా ఉంటారు. పెద్ద ప్రజల్లో దొరికినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మంత్రులు ఎంపీలు అందరూ కూడా ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయడం జరిగింది. మరి ఇక్కడ వర్షానికి వడ్లు నానిపోయి రైతులు ఇబ్బంది పడతా ఉంటే మరి కనీసం వచ్చి వాళ్ళని పరామర్శించి లారీలు అరేంజ్ చేసినటువంటి పాపన పోలేదు.